ఒకసారి ఇబ్బంది అయితే యాక్సిడెంట్ అనుకోవచ్చు, రెండుసార్లు జరిగితే టైం బాగోలేదనుకోవచ్చు, మళ్ళా మళ్ళా జరుగుతుంటే దాని వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం రావడం సహజం. ఓ లీడర్కి అదే అనుమానం వచ్చిందంటున్నారు. ఆయనకు ఎక్కడికి పోయినా ఏదో తలనొప్పి ఎదురవుతోందట, అందుకే ఏదో ప్లాన్ జరుగుతుందని గట్టిగానే నమ్ముతున్నారట. ఆ లీడర్ ఎవరు, ఆయనపై జరుగుతున్న ప్లాన్ ఏంటో చూద్దాం. మానకొండూరు ఎమ్మెల్యే రసమయికి టికెట్ కష్టమేనన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా నడుస్తోందట. నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు, తోటి కళాకారుడి కామెంట్ల వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని రసమయ్యే అనుమానిస్తున్నారట. పొమ్మడలేక పొగబెడుతున్నారని శ్రేయోభిలాషులతో అంటున్నారట ఎమ్మెల్యే. ఇందులో భాగంగానే తనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన పడుతున్నారట రసమయ్య. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ టార్గెట్ గా కళాకారుడు మిట్టపల్లి సురేందర్ కొన్ని కామెంట్స్ చేశారు. సారథి ఉద్యోగులను వేధిస్తున్నారని రసమయిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను పొగుడుతూనే రసమయిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. పార్టీలోని ఇతర నాయకులు గాని పార్టీ పెద్దలు గాని మిట్టపల్లి విమర్శల్ని ఖండించకపోవడం, ఆయనను ఆపే ప్రయత్నం చేయకపోవడంపై రసమయి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట. నియోజకవర్గంలో రసమయిని అడ్డుకునే ప్రయత్నాలు వరుసగా జరిగాయి. శంకరపట్నంలో కొందరు యువకులు గ్రామీణ అభివృద్ధిపై నిలదీయడం, గన్నేరువరం రోడ్డు విషయంలో పదే పదే రసమయి టార్గెట్ గా నిరసనలు జరగడం వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారని ఎమ్మెల్యే అనుమానిస్తున్నారట. తనకు వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని టికెట్ ఆశిస్తున్న ఒకరిద్దరు నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు గుర్తించారట రసమయి. తన తప్పులుంటే పిలిచి చెప్పినా బాగుండేదని, ఇలా తోటి కళాకారునితో తిట్టించడం, వాటిని ప్రచారం చేయడం వెనుక ఏదో కుట్ర ఉందని సన్నిహితుల దగ్గర రసమయి వాపోతున్నారట. దీని వెనుక పెద్ద తలకాయల హస్తం ఉండే ఉంటుందని ఆత్మీయులు కొందరు రసమయి అనుమానానికి మరింత ఆర్జ్యం పోశారట. నియోజకవర్గంలో తనకు ఎదురవుతున్న సంఘటనలన్నీ పొమ్మడలేక పొగబెట్టేలా ఉన్నాయని రసమయి నారాజవుతున్నారట. రసమయికి మూడోసారి మానకొండూరు టికెట్ దక్కుతుందా లేదా అనే చర్చే ఎక్కువగా జరుగుతోందట.